ఓటుకు నోటు కేసులో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును ఏవన్గా చేర్చి దర్యాప్తు చేయాలన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి పాత్రధారి మాత్రమేనని, అసలు సూత్రధారి చంద్రబాబే అని ఆరోపించారు ఆయన. మొదటి ముద్దాయిగా ఉండవలసిన వ్యక్తి సూత్రధారుడు, ఆయనే రేవంత్ రెడ్డి బాస్, ఆయనే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఏవన్గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది దీనిలో, ఈ కేసులో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నది చంద్రబాబు గారిని దీనిలో ఏవన్గా చూపించి విచారణ జరపవలసినటువంటి అవసరం ఉన్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నది. మనం ఎవరైనా ఆలోచిస్తే ఒక అంశం కూడా బయటకు వస్తుంది, ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు బాస్ గారు ఒక రేవంత్ రెడ్డికే పని అప్పచెప్పి ఉండరు. ఇలాంటి వ్యక్తుల్ని, చాలా మందిని, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తుల్ని, చాలా మంది ఎమ్మెల్యేలను కొనేటటువంటి కార్యక్రమాల్లో పురమాయించి ఉండడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కాకపోతే రేవంత్ రెడ్డి దొరికిపోయాడు కాబట్టి దొంగగా ఉన్నాడు. దొరకని దొంగలు నిన్న చాలామంది ఎమ్మెల్యేల కోసం క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటారు అనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు.